మీకు ఇంకా బాగా చెప్పాలంటే చాలామందికి తిండి అంటే ఇష్టం. ఆ వ్యామోహం పోవడానికే ఏకాదశి చేయమని. నాకు పొద్దున్న మా సాయికృష్ణమాచారు వెంకట సాయికృష్ణమాచారు మా ఇంటి పులిహార పెట్టాడు ఎక్కడ తిరుమలగిరిలో. మరి నాకున్న స్థితికి తినేయాలి, కానీ ఇవాళేంటి ఏకాదశి కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మళ్ళీ మా నాగబాబుకి ఇచ్చేసాను ప్రసాదం, ఎవరికైనా ఇది మన బదరినారాయణ గారికి ఇచ్చేసాను ప్రసాదం, వేస్ట్ చేయకండి తీసుకోండి. అంటే ఎవరు నన్ను నిలిపారు? ఆకలి వేస్తుంది, ఆహారం ఉంది, అయినా తినలేదు. ఎందుకు ఎవరు ఆపేది నన్ను? మెడపింది అన్న ఆపేరేది? నేను తినేస్తే రూమ్లో ఎవరు చూస్తారండి? పాపం తినేమన్నారు అక్కడ తినేస్తే పాపం ఎవరు మన చక్రపాణి గారు మిస్సెస్ గారు ఆమె చెప్పారు కూడాను, స్వామి ఇవాళ పులిహార తినచ్చు అని చెప్పారు కూడా పాపం. అంటే అభిమానమే అయినా కూడా తినం. ఎందుకు తినం అంటే దాన్ని తినకూడదు. మనం ఎవరికన్నా చెప్పాలంటే ముందు మనం పాటించాలి కదా. కాబట్టి ఎవరో చెప్పారు నలుగురు చూస్తున్నప్పుడు నువ్వు చేస్తే దాని బిహేవియర్ అంటారు, ఎవరు చూడకపోయినా నువ్వు దాన్ని చేస్తే దాన్ని క్యారెక్టర్ అంటారు. కాబట్టి మనం పెంచుకోవాల్సింది సీఫర్ క్యారెక్టర్. మనకి సీఫర్ సర్టిఫికెట్సే ఉన్నాయి, సీఫర్ క్యారెక్టర్ లేదు. అందుకే చూడండి ఈ దేశం సొమ్ము బయట దేశాల్లో చాలా ఉంది, అది స్విస్ బ్యాంకు అలాంటి చోట్ల. ఎవరు తీసుకెళ్ళి పెడతారు? రైతులు పట్టుకెళ్తారా? కూలీలు పట్టుకెళ్తారా? బాగా చదువు కొన్నోడు పట్టుకెళ్తాడు దాన్ని, బాగా చదువు కొన్నోడు కదండి కదా. సరే అవి నేను పక్క పోతాం మనం. సో ఈ శ్లోకంలో చెప్పాను ఎవరైతే తిండి 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 అంటూ చనిపోతారో. కొంతమందికి చూడండి బాబాయ్ బేల్పూరి పిన్ని పానీపూరి అంకుల్ ఆవిడ ఏమి కనపడితే, మీకు పూర్వకాలం మున్సిపాలిటీ ఎద్దుండేది అది పెంట కుప్ప కనపడితే ఆగిపోయింది, దాన్ని ఆత్మన ఆగమని చెప్పక్కర్లే, అది ట్రైన్డ్ అలా. ఇది బండి కనపడితే ఆగిపోతాడు, దానికి పెంట కుప్ప కనపడితే ఆగిపోతుంది, ఇది బండి కనపడితే. అంటే బండి మీన్స్ తిండి, తినకపోతే గండి, ఆడితే వాడికి ఒళ్ళు బండి కదండి. సో మొన్న నేను ఒకరింట్లో ఉన్నాను, ఎక్కడ ఏలూరులో, ఆయన డ్రైవర్. ఆయన చెప్తున్నాడు మా ఓనర్ గారు ఇంట్లో తినరండి, ఆవిడకి ఇష్టం ఉండదు, ఆ బజ్జీల బండి ఆ బజ్జీల బండి అక్కడికి అక్కడికి తీసుకెళ్ళను అంటే అన్న. ఓహో ఆవిడ భవిష్యత్తు జన్మని ఆవిడ అలా రెడీ చేసుకుంటుంది అంట తెలుసా? ఏంటో ఏంటో తెలుసా భవిష్యత్తు? ఎప్పుడు తిండి 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 అంటే వచ్చే జన్మలో వాళ్ళు ఏమవుతారు? పిఐజి. ఏ నేను చెప్పలేదండి, మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు పక్షులు కనపడవు ఎక్కడ, అవి పగల మాత్రమే ఆహారం తింటాయి. చాలా జంతువులు కనపడవు, ఓన్లీ పంది మాత్రం పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడు ఎప్పుడు తిండి 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 తిండి. దాని ముఖం కిందకే ఉంటుంది చెప్పండిగా మీకు, అదో ముఖం. కాబట్టి ఎవరైతే తిండి 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 అంటారో వాళ్ళు వచ్చే జన్మలో పంది అయిపోతారు. ఎవరైతే చాలామందికి బట్టలు కట్టుకోవడం ఇష్టం ఉండదు మన సినిమాల్లో వాళ్ళలాగా, పెళ్ళి అయిపోయినా కూడా అంతే పాపం, వాళ్ళకి ఒంటి మీద బట్టలు ఉండటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు వచ్చే జన్మలో చెట్టే కొడతారు. చెట్టుకి చూశారా ఎండ వచ్చినా చలి వచ్చినా వాన వచ్చినా బట్ట ఉండదు, అలా భరించాలి, అక్కడి నుంచి పారిపోవడం కుదరదు. వచ్చే జన్మలో వాళ్ళు చెట్టే కొడతారు. ఇవన్నీ జోక్స్ కాదండి, ఇప్పుడు నవ్వుకుంటే నవ్వుకోండి, దాన్ని పొద్దున్న తవ్వి కప్పేటేస్తారు ప్లీజ్ ఓకే. అప్పుడు మీరు ఎవరిని ఆజ్ఞాపించలేరు, ప్రకృతిని మీరు కంట్రోల్ చేయలేం మనం. మయాదక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానే కొంత జగద్వీ పరివర్తతే అని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి ప్రకృతి మనం కంట్రోల్ చేయడమండి, కృష్ణుడు కంట్రోల్లో మనం ఉంటే తప్ప. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తిండి తిండి అంటారో వాళ్ళు పందులే పుడతారు, ఎవరైతే వస్త్రాలు సరిగా ధరించారో వాళ్ళు చెట్లే పుడతారు, ఎవరైతే నిద్ర నిద్ర అంటారో వాళ్ళు వచ్చే జన్మలో ఎలుగుబంటి పుడతారు. ఎలుగుబంటి అంటే మామూలు ఎలుగుబంటి కాదు, దాన్ని పొలార్ బేర్ ఏదో అంటారు కదా, మంచు ఎలుగుబంటి. 6 నెలలు నిద్రపోతుంది అది, 6 నెలలు తిండి అక్కర్లేదు, 6 నెలల దానికి నీళ్ళు అక్కర్లేదు. కొంతమందికి అమ్మ ఒళ్ళో నిద్ర, బళ్ళో నిద్ర, గుళ్ళో నిద్ర, ఎక్కడికి వెళ్ళినా నిద్రే. కాబట్టి వాళ్ళకు వచ్చే జన్మ కొంతమంది చూడండి
మీరు చిన్నది ఏమన్నా అడిగితే చాలు వెంటనే కంచిస్తాడు. సరే ఇక్కడి నుంచి కంచి చీరల ఎంత దూరం ఉంటుందండి అని పాప ఎవరో మిమ్మల్ని మిమ్మల్ని అంటే సమ్ ఎక్స్పర్ట్స్ అని ఇక్కడి నుంచి ఎంత దూరం అని అడిగితే ఈ పౌన్స్ అంటే పంజా వేసి చీర్ చెండాడిస్తాడు అన్నమాట. అంటే అంత టెంపర్ అన్నమాట. ఇలాంటి మురిగే వాళ్ళు వచ్చే జన్మలో కుక్కలకి వెళ్తారు. సింహాలు ఏమారు గ్రామ సింహాలు అవుతారు. సో ఇంకా ద్వేషిస్తూ ఉంటారు ప్రతిదానికి ఎవరో ఒకరు. అలాంటి వాళ్ళు తేళ్ళై పావులెట్టుకుంటారు. కాబట్టి ఇంకా కొన్నే చెప్పారు. 84 లక్షల జన్మలు ఎత్తారు గుర్తుపెట్టుకో. 84 లక్షల జన్మలు. కొంతమందికి పని అంటే బడే ప్రాణం, ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి దేవుడు వరే నీకు ఈ మానవ జన్మ ఇచ్చింది ఈ పని చేయడానికి కాదురా, నా పని చేయడానికిరా, సరే పని చేస్తావా రాయి అని వచ్చేదేమో ఎదురు జన్మ ఇచ్చేస్తారు. ఇష్టం ఉన్నా లేకపోయినా పని చేస్తుంది కదా. కాబట్టి భవిష్యత్తు జన్మల భయం మనకు ఉంటే మనం భక్తి చేస్తాం. భక్తి చేస్తే ఏమవుతుంది, ముక్తి వస్తుంది, ఈ జన్మలో శక్తి వస్తుంది. భయపడకండి. ఎలాగా భవిష్యత్తు అని కృష్ణుడు చెప్పాడు, మాస్టు చహ డోంట్ వరీ. మరి ఏం చేయాలి డోంట్ వరీ అవ్వాలంటే? భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం ఏంటది ఎవరికి తెలుసు చెప్పండి సార్ ప్లీజ్. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీరామకృష్ణ గారా? సీతారామ. సీతారామకృష్ణ గారికి గట్టిగా కొట్టండి సమస్య ప్లీజ్. మీరు ఒకసారి రావాలి, ఎందుకంటే మీరు జగ్గే పేరు కరువు నిలబెట్టారు. ఇలా అందరూ రండి ప్లీజ్.